నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయ దుర్గా పరాదేవతాభ్యో నమః. హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణః సకః పింగాక్షో మితవిక్రమః ఉదదిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణ ప్రాణదాతాశ్చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలం యప్పటే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. పరమ పూజనీయమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటిది, అత్యంత మహిమాన్వితమైనటువంటిది అయినటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక పురాణాన్ని 20వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మనం నిరుడు అధ్యాయంలో చక్కగా చాతుర్మాస్య దీక్షని ధనలోభుడికి ఎలా చెప్పారు అనేటటువంటి విషయాన్ని చక్కగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విశేషమైనటువంటి ఒక పురంజయుడికి సంబంధించినటువంటి ఒక కథని ఈ 20వ అధ్యాయంలో మనం తెలుసుకుంటామండి. ఇందులో భాగంగా మనం గమనిస్తే వశిష్ఠ మహర్షి చెబుతున్నటువంటి కార్తీక మాస వ్రత విషయాలు జనక మహారాజుకు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పడానికి కూడా మాటలు అలవి కావట్లేదండి. తన్మయత్వంలో మునిగిపోయాడట ఆయన. అలా మునిగిపోయినటువంటి ఆ జనక మహారాజు ఆ కథలు వింటూ మరింత భక్తి పారవస్యానికి లోనవుతున్నాడు. కార్తీక వ్రత మహత్యాన్ని ఇంకా వినాలనేటటువంటి ఆసక్తి అతడిలో ఇంకా పెరుగుతోందండి. వశిష్ఠుడికి నమస్కరించి తన కోరిక ఏదైతే ఉన్నదో, స్వామి మీరు చెబుతుండగా వింటూ ఉంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఈ కథను వినేటటువంటి యోగ్యతను మాకు ప్రసాదించవయ్యా అని అడిగారు. ఇది ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతున్నటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి వినమ్రత అండి. ఎదిగే కొద్దీ వ్యక్తికి ఉండకూడనటువంటిది ఏమిటి అంటే కోపం ఉండకూడదు. ఎదిగే కొద్దీ వ్యక్తికి ఉండకూడదు ఏమిటంటే అసహనం ఉండకూడదు. ఎదిగే కొద్దీ వ్యక్తికి ఉండకూడదనేది ఏమిటంటే అహంకారం ఉండకూడదు. ఇవి ఎప్పుడు ఉంటాయో మనిషికి పతనావస్థకు వెళ్ళిపోతాడండి. కాబట్టి తప్పనిసరిగా, ఎందుకంటే దేని మీద కూడా వ్యామోహము అనేటటువంటిది మంచిది కాదు అని అంటారు. మనిషి జీవితంలో ఎలా ఉంటారంటే భగవంతుడు ఎంత స్థాయి ఇస్తున్నా సరే లోపల ఏర్పరచుకున్నటువంటి కొన్ని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లోబడి వాటిని ద్వారా సంప్రాప్తమయ్యేటువంటి వాటి మీద మాత్రమే తీవ్రమైనటువంటి ఆలోచన చేసుకుంటూ తన జీవితంలో భగవంతుడిచ్చిన దాన్ని సంపూర్ణంగా సంతృప్తిగా పొందలేకపోతున్నాడండి. దీంట్లో ఒక పేదవాడు ఏం చేశాడంటే పాపం మామగా భిక్షాటం చేస్తూ ఒక ప్రదేశంలో తిరుగుతూ ఉన్నట్ట. అతనికి ఆ పేదవాడికి ఒక రాజుగారి చేత చాటింపు వేయబడ్డటువంటి ఒక కొన్ని వ్రాతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక నోటీస్ బోర్డు లాగా మనకి ఇప్పుడు ఎట్లయితే చెప్తామో అలాగే గోడ మీద కూడా కొన్ని రాసి పెట్టారట. ఏమిటి దాంట్లో అంటే, రాజుగారు అతి తొందరలో చక్కగా ఒక విందు ఇస్తున్నారు. ఏ విందు అయితే రాజుగారు ఇస్తున్నారో ఆ విందుకు సంబంధించి రాజుగారి బట్టలు ఎలా ఉంటాయో అటువంటి చక్కటి బట్టలు కట్టుకొచ్చిన వారికి మాత్రమే ఆ విందులో అనుమతిస్తారు అని చెప్పి రాయటం జరిగింది. పేదవాడిలో కోరిక మొదలైందండి. ఎలాగైనా రాజుగారిని చూడాలనుకున్నాడు. కాపలాదారుడి దగ్గరికి వెళ్ళాడు. సరే, వీడిని చూసి ఆ మొత్తం వస్త్రాలు పెట్టి చూస్తే కూడా చాలా పూర్తిగా చినిగి నలిగి గందరగోళంగా ఉన్నాడు. అయినా సరే ఆ రాజ్యంలో ఉండేటటువంటి రాజు కానీ కాపలాదారులు అందరూ కూడా వినమ్రపూర్వకులైనటువంటి వాళ్ళు, ప్రజలని ఎప్పుడూ కూడా కన్నబిడ్డల్లాగా పాలించేటటువంటి రాజుగారి ఆజ్ఞని యథాతథంగా పాలిస్తూ ఎవరు వచ్చినా కాదు అనకుండా అందరినీ కూడా రాజుగారి ముందు ఉంచి వారి సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరింపజేసే దిశలో చక్కగా వీళ్ళంతా కూడా సహకరించేవాళ్ళు. అందుకే ఈ కాపలాదారుడు ఏం చేశాడంటే రాజు వద్ద ప్రజాస్థానం అని ఉంటుంది. అంటే రాజుగారి సభలో
ప్రజల కోసం సమయాన్ని కేటాయించేటటువంటి సందర్భంలో ఈ కాపలాదారులంతా ఏం చేశారంటే ఈ భిక్షగాడిని తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టి వచ్చేశారు. వెంటనే భిక్షగాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా వినమ్రంగా, అయ్యా మా దగ్గర నాకు చిన్న కోరిక ఉన్నది, మీ ద్వారా దయచేసి తీర్చగలరా అని అడిగాడు. తప్పనిసరిగా చేస్తాను, ఏం కావాలని అడిగాడంటే, మీరు వాడినటువంటి బట్టలలో ఒక పాత బట్టలు ఇవ్వండి అయ్యా నాకు అని అడిగారట. రాజుగారు అలా చూస్తూ ఉంటే, ఏమి లేదు, మీరు భోజనానికి ఆహ్వానించారు, ఈ బట్టలు వేసుకున్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు అని అన్నారు, కాబట్టి నాకు కూడా అట్లా తినాలని ఉందయ్యా, మీరు అనుమతిస్తాను అని అన్నట. తప్పనిసరిగా అని చెప్పి రాజుగారు ఏం చేశారంటే, మంచి వస్త్రాలని తీసుకొచ్చి ఈ భిక్షగాడికి ఇస్తూ, భవిష్యత్తు కాలంలో ఏనాటికి కూడా మీరు దీనిని ఎక్కడా కూడా పొరపాటున కూడా ఉతకవలసిన అవసరం లేదు, ఇది ఎప్పటికీ మాయదు అని చెప్పాడట. చెప్పి ఇవి వేసుకుని భోజనానికి రావయ్యా అని చెప్పాడట. ఈ భిక్షగాడు చాలా ఆనందంగా వెళ్ళాడు. ఎక్కడో ఒక మూల అనుమానం మొదలైందట ఈ భిక్షగాడికి. ఏమని మొదలైందంటే, బట్టలు అనేవి మాయకుండా ఎలా ఉంటాయి, రాజుగారు ఏదో అలా చెప్పారు, కానీ ప్రత్యామ్నాయంగా మన దగ్గర కూడా కొన్ని బట్టలు పెట్టుకోవాలని కొన్ని పాత బట్టల్ని సేకరించి ఒక మూట దాచిపెట్టుకొని ఆ మూటతో పోతూ ఉన్నట్ట ప్రతి చోటకి. సరే, ఈయన ఎక్కడికి వెళ్తూ ఉన్నా ఈ బట్టలు పక్కనుండేవి, పడుకున్నప్పుడు ఇవి పక్కనుండేవి, కానీ రాజుగారు ఇచ్చినటువంటి బట్టలు మాత్రం ఎప్పుడు నలగల, ఎప్పుడు పొరపాటును కూడా అవి మాయలేదు, అది యథాతథంగా ఉన్నాయట. అయినా కూడా అది తెలిసి కూడా ఇతను మూట వదిలేవాడు కాదట. సరే, రాజుగారు భోజనానికి ఆహ్వానించేటటువంటి సమయం రానే వచ్చింది, ఈయన అక్కడికి వెళ్ళాడు, ఆ మూట అలానే పట్టుకొని పోయట. భోజనం చేస్తున్నంతసేపు కూడా తినే ఆహారం మీద దృష్టి కంటే కూడా ఈ మూట ఎవరైనా కొట్టేస్తారేమో దృష్టి అంతా దాని మీదనే ఉందట. ఇదేమిటిది, వీడి బుద్ధి ఇలా ఉంది అని ప్రజలంతా కూడా ఏం చేశారంటే అతనికి ఒక పేరు పెట్టారు, పాతగుడ్డల పిచ్చివాడు అని పెట్టారు. పాతగుడ్డల పిచ్చివాడు అని పెట్టారు ఆ పేరు. ఇతను ఏం చేశాడు, చివరిలో అతనికి చివరి శ్వాసలో వచ్చేసరికి ఇక పూర్తిగా శరీరాన్ని విడిచే పరిస్థితిలో ఉన్నా కూడా రాజుగారి బట్టలు అలానే వేసుకున్నప్పటికీ పక్కన మాత్రం ఆ మూట వదల్ల, పోతూ పోతూ కూడా ఆ మూట వైపే చూస్తూ ఉన్నట. విషయం మొత్తానికి తెలుసుకున్న రాజు పాపం పలకరిస్తామని నేరుగా అక్కడికి వచ్చి, ఒరే పిచ్చివాడా, నీకు ఇన్ని బట్టలు కావాలంటే అన్ని నేను ఇస్తానన్నాను కదా, చక్కగా ఈ బట్టలు వాడుకుంటున్నావు కదా, ఎందుకు దాని మీద ఇంకా యావ నీకు అంటే కూడా ఏమీ వినలేని పరిస్థితిలో ఉన్నట. రాజుగారు కళ్ళు తెరుచుకున్నారు. ఓహో, వ్యక్తికి ముందు భగవంతుడు ఎన్నో చక్కటి అద్భుతమైన అవకాశాలు కల్పించినా తన విషయ వాసనల కారణం చేత తనలో ఉండేటటువంటి ఈ అరిషడ్ వర్గాల్ని వదులుకోలేకుండా ఉన్నాడు. అలా వదులుకోలేని కారణం చేత ఏమవుతున్నాడంటే దానికే బద్ధుడై భగవంతుడిచ్చిన అద్భుతమైన అవకాశాలని వినియోగించుకోకుండా దుర్వినియోగపడుతున్నాడు. మనిషి జీవితంలో కూడా ఆశ ఎంతో గొప్పది, కానీ ఆశించేటటువంటి మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉండేవి అంటే పూర్తిగా అతను ఆశిస్తున్నటువంటి విధానంలో ముఖ్యంగా తనకున్నటువంటివన్నీ కూడా పూర్తిగా వదులుకొని కేవలం భగవంతుడే దిక్కు అనేటటువంటి ఒక ఆలోచనతో కల్పించబడేటటువంటి ఆలోచన మాత్రం అతనికి లేకపోవడం దురదృష్టకరం. ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు పడుతున్నటువంటి బాధ అదే. తమ దగ్గర ఎంత ఉన్నా కూడా ఎక్కడ అదంతా కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటున్నాడు, ఉన్నది ఎక్కడ పోతుందా అనేటటువంటి పరిస్థితులు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, ఎవరు దోచేసుకుంటారా అని ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, రెండో వైపు సంపాదించాలని ఇంకా కొంచెం సంపాదించడం కోసం తపన పడుతూ ఉన్నాడు, చివరికి ఏది మిగుల్చుకోకుండా జీవితంలో పైకి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ జీవితం అలానే ఉందండి. కాబట్టి ఈ పేదవాడి రాజు పరిస్థితి ఎలా ఉందో ఈ జీవితంలో ప్రతి మనిషి పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ ఈ రాజుగారు మాత్రం అత్యంత వినమ్రుడైన వాడు. మహర్షి కార్తీక మాసం యొక్క వ్రతం యొక్క విశేషాలు ఇంకా ఉంటే వివరించండి, ఈ వ్రతం గురించి ఇంకా తెలుసుకోవాలని అందంటూ మహర్షిని ప్రార్థిస్తే ఎంతో ఆత్మీయంగా భక్తితో జనకుడు అడిగినటువంటి తీరుకు వశిష్ఠుడు ఎంతో ముచ్చటపడి, రాజా నువ్వు అడిగినటువంటి వివరాలు చెబుతాను, పూర్వంలో అగస్త్య మహాముని ఎవరైతే ఉన్నారో ఈ అగస్త్య మహామునికి విశేషమైనటువంటి అగస్త్య మహాముని చక్కగా వశిష్ఠుడు ఆయన అత్రి మహర్షికి కార్తీక మాసం వ్రతం గురించి చక్కగా ఒక చర్చ జరిగింది, ఆ వివరాలు ఇప్పుడు నీకు చెప్తాను వినవయ్యా అని అన్నాడు.
ఈ అగస్త్య మహామునిని ఏమంటారంటే కుంభసంభవుడు అని కూడా అని అంటారండి. కుంభసంభవుడు అంటే కుండ నుంచి ఉద్భవించినటువంటి వాడుగా చెప్పడం జరుగుతుందండి. ఆయన అత్రి మహర్షిని ఈ విధంగా అడిగాడు, మహర్షి నువ్వు విష్ణుమూర్తి అంశతో పుట్టినవాడివి కాబట్టి నీకు కార్తీక మహత్యం చాలా బాగా తెలుసు కదయ్యా, ఆ వ్రత విశేషాలను గురించి నాకు చెప్పవయ్యా వివరించవయ్యా అని అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగాడండి. అగస్త్యుడేమీ చిన్నవాడు కాదు, అత్రి మహర్షి ఏమీ చిన్నవాడు కాదు, ఇద్దరూ కూడా హేమాహేమీలు, ఋషి పరంపరలో సప్తర్షులలో అత్యంత విశేషమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గొప్ప మహానుభావులు. ఒకరు ఏకంగా అయితే దత్తాత్రేయ స్వామి వారికి తండ్రి, మరొకరు చక్కగా అద్భుతమైనటువంటి ఈ లోకంలో ఉండేటటువంటి సూర్యుడిని సైతం కూడా ఒక మేరు ప్రాంతం నుంచి దాని యొక్క కాంతిని దక్షిణం వైపు కూడా మళ్లించడం కోసంగా పూర్తిగా మార్చగలిగినటువంటి అద్భుతమైన శక్తి సంపన్నుడు మరొక మహానుభావుడు. మరి ఇవన్నీ కూడా ఇంత గొప్ప వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అత్రి మహర్షిని చాలా చక్కగా సమాధానం చెప్తూ మహానుభావ అగస్త్య మహర్షిని, నువ్వు చాలా చక్కటి ప్రశ్న అడిగావయ్యా, నీతో పాటు లోకానికి కూడా ఇది చక్కటి ప్రయోజనం చేకూరుస్తుంది. కార్తీక మాసంకి సంబంధించినటువంటి విశేషాలు చెప్తాను వినవయ్యా. కార్తీక మాసంలో సమానమైనటువంటి మాసం కానీ వేదంలో చక్కగా కార్తీక మాసంలో ఉన్నటువంటి ఎంత విశేషం ఉందో అంత వేదానికి సమానమైనటువంటి శాస్త్రం కానీ ఆరోగ్యానికి మించిన సంపద కానీ ఈ లోకంలో ఎక్కడా లేవు. ఎవరైతే కార్తీక మాసంలో నది స్నానం చేసి చక్కగా శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయంలో దీపదానం చేస్తాడో అతడు అంతులేనటువంటి పుణ్యాన్ని పొందుతాడు. ఇందుకు సంబంధించినటువంటి ఇతిహాస కథ ఒకటి ఉందయ్యా, వినిపిస్తాను వినవయ్యా అని చెప్పడం ప్రారంభించాడండి. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం, ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందినటువంటి పురంజయుడు అనేటటువంటి రాజు అయోధ్య నగరానికి చక్కగా కూడా రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడండి. అయోధ్యలో పురంజయుడు అనేటటువంటి వాడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, న్యాయబద్ధమైనటువంటి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడండి. అయితే ప్రజలకు ఎటువంటి ఆపద కలగకుండా రక్షణగా ఉండేవాడట. కొంతకాలానికి అతనికి ఎప్పుడూ కూడా మనిషి ఉన్నత స్థాయిలో ఎదుగుతూ ఉన్నప్పుడు పక్కన కొంతమంది దానిగా చెడగొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి కొన్ని శక్తులు తయారవుతాయి. ఇది భగవంతుడి పరీక్ష అండి, అతనికి ఒక పరీక్ష అంతే. ఆ పరీక్షకు తగిన సమయంలో అతను గనక పొరపాటున గనక గెలవలేకపోతే పతనావస్థకు పోతాడు. మనిషి జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. ఒక భగవంతుడి యొక్క ఉపాసనకు చేరుకున్నటువంటి వాడిని ఎప్పుడూ కూడా మూడు పతనానికి దారితీస్తాయి. ఒకటి కీర్తి, రెండు స్త్రీ వ్యామోహం, మూడు ధనం. ఈ మూడు కూడా ఎప్పుడూ కూడా దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నా సరే పతనానికి వెళ్ళిపోతాడు అంతే. ఈ పతనానికి వెళ్ళిపోవడానికే పరీక్షలాగా వస్తుంది. ఈ మూడింటిని నెగ్గాడా జీవితంలో ఇక లోటు లేకుండా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాడు. పురంజయుడు కూడా ఇక్కడ గమనిస్తే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మహానుభావుడు. అయితే కాలక్రమేణా స్నేహితుల ప్రభావం కారణం చేత, గర్వం తల మీద ఎక్కినటువంటి కారణం చేత ఏమైపోయాడంటే చాలా అహంకారం పెరిగి విపరీతమైనటువంటి అతనిలో ఒక ధనాశ మొదలైందండి. ఇక ప్రజలకు ఎటువంటి ఆపద కలిగినా కూడా రక్షణగా ఉండేటటువంటి రాజు ఎలా తయారైపోయాడంటే రాజ్యమంతా తనదే, తనను మించినటువంటి రాజు లేడు అనేటటువంటి ఒక అహంకారాన్ని విపరీతంగా పెంచుకున్నాడండి. అలా పెంచుకున్నటువంటి ఒక కారణం చేత ఏమైపోయింది అని అంటే, ఇక విశేషంగా అతడిలో ఒక జ్ఞానం ఉన్నటువంటి ఆ జ్ఞానం పూర్తిగా నశించిపోయిందండి. అలా నశించిన కారణం చేత అనేక మంది బ్రాహ్మణుల యొక్క మాన్యాల్ని పూర్తిగా కూడా ఆక్రమించుకున్నాడు. పరమ పిసినారిగా మారిపోయాడండి అతను. అలా మారిపోయి తానే స్వయంగా దొంగల్ని చేరదీసి ప్రజల ధనాన్ని కూడా అపహరించేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే రాజే ఎంత ఎలా తయారయ్యాడు, ప్రజలందరినీ కూడా
పూర్తిగా తన వశం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ దొంగలందరినీ కూడా తనే ప్రేరేపించి దొంగలకింత వాటాను సమర్పించి తాను కూడా కొంత వాటాను అందులో తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ చాలా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయిందండి రాజుగారి పరిస్థితి. అలా దాంతో ఇంకా భయంకరమైనటువంటి పనులు చేస్తూ కూడా ప్రజల్లో ఏమైపోయిందంటే ఈ రాజు ఎప్పుడెప్పుడు మారిపోతాడా, ఎప్పుడూ కూడా రాజు యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటే ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించేటటువంటి వ్యవస్థలోనే ఆధారపడి ఉంటుంది. ఇంటిలో ఉండేటటువంటి 10 మంది పిల్లలు మనతో కనుక ఉంటే 10 మంది పిల్లల్ని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ ఉన్న ఎక్కువ శాతం మందిని మనం తృప్తిపరచగలిగేటటువంటి పరిస్థితులు ఉండగలిగినప్పుడు మాత్రమే ఒక అద్భుతమైనటువంటి ఆ ఇంటికి సంబంధించిన యజమాని ఎలా అవుతాడో ప్రజలలో కూడా ఎక్కువ శాతం అందరినీ మనం తృప్తిపరచలేకపోవచ్చు, కానీ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతాన్ని చక్కగా పాలింపబడుతూ ప్రజల యొక్క మన్ననను పొందగలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి రాజు అవుతాడు. అలాంటి రాజరికపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తికి అహంకారం అనేటటువంటిది చేరినప్పుడు ఏమవుతుందంటే ప్రజల యొక్క దుస్థితి నానాటికి తీవ్రమైనటువంటి అధమ స్థాయికి వెళ్తూ ఉన్నప్పుడు వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆ వ్యతిరేకత ఎలా చూపించాలని ప్రయత్నం చేస్తారంటే అవకాశం వచ్చినప్పుడు రాజుగారు ఎప్పుడైతే ఏదన్నా ఆపదలో ఉన్నాడు అంటే తనకి ఇంకా ఇంకో ఆపద జరిగితే బాగుందని కోరుకుంటారే కానీ ఈయన మా రాజు, ఈయనకు మంచి జరగాల అనేటటువంటి ఆలోచన రాదండి. ఆ స్థాయికి రాజు దిగజారిపోతాడు. కాబట్టి రాజు ఎప్పుడూ కూడా ప్రజల మన్నను పొందేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే తీవ్రమైనటువంటి స్థాయిల నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తాడు. ఇక్కడ కూడా ఈయన ప్రజల్ని ఇలా చేయడం వల్ల ప్రజల్లో భయాందోళన పెరిగాయి, అతడి దుర్మార్గాలకు అంతు లేకుండా పోయిందండి. రాజు చేస్తున్నటువంటి విపరీత చర్యలు చుట్టుపక్కల దేశాల్లో ఉండేటటువంటి రాజులు గమనించారండి. ఎప్పుడూ కూడా ఏ ప్రదేశంలో కూడా ఉండేటటువంటి విషయమే, ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిలో సవ్యత లేదు అని అనుకున్నప్పుడు ఆ ప్రదేశానికి మరొకరు నాయకత్వం వహించాలని ప్రయత్నం చేస్తున్న వారు అందుకు అనుగుణంగా ఆ వ్యక్తి ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ తమ వైపుకు మళ్లించుకుంటూ నిజమైనటువంటి రాజ్య సంపద ఏదైతే ఉన్నదో ఆ రాజ్య సంపదని తామే అనుభవించాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల నుంచి కూడా పూర్వంలో ఉన్నటువంటి రాజు నుంచి పొందినటువంటి అనేక ఇబ్బందుల కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కాలంలో కూడా కొన్ని అలాగనే జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ మద్దతు క్రోడీకరించుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి, వ్యవస్థలో నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి మీద వచ్చినటువంటి వ్యతిరేకత కారణం. దీని కారణంగా కొత్త వ్యక్తికి ఒక అవకాశం దక్కుతూ ఉంటుంది. అలా ఇక్కడ కూడా ఏమైపోయిందంటే కళింగ కొంకణ అలాగే కాంబోజ టెంకణ తదితర రాజులంతా కూడా ఒక్కటిగా జత కట్టేశారండి. కాంబోజ రాజును తమ నాయకుడిగా చేసుకుని పురంజయుడి మీద దండెత్తడం మొదలుపెట్టారు. మొదలు పెడితే రథాలు గుర్రాలు ఏనుగులు మొదలైనటువంటి సైన్యాన్ని తీసుకుని రహస్య మార్గాల ద్వారా అయోధ్యకు చేరుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఆ అయోధ్యకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 4 వైపుల నుంచి అయోధ్యను దిగ్బంధనం చేశారు. అంటే ఆ రహస్య మార్గం గుండా ఏం చేశారు, 4 వైపులా కూడా పూర్తిగా దిగ్బంధనం చేయడం మొదలు పెట్టడానికి ప్రారంభించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తును వేసుకుని అందరూ కూడా దిగ్బంధనం చేశారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి పురంజయుడు కూడా ఎలాగైనా సరే రాజ్యాన్ని పూర్తిగా తన వశం చేసుకోవాలనేటటువంటి ఒక కారణాన్ని పెట్టుకుని ఈ వీరందరినీ కూడా యుద్ధంలో ఎట్టయినా గెలవాలి అని చెప్పి వీళ్ళందరి మీద గట్టిగా సిద్ధపడ్డాడండి. శత్రువులు తనకన్నా బలంగా ఉన్నారని గ్రహించాడు. ఇది యుద్ధంలో ఒక నేర్పు. శత్రువు తనకంటే బలంగా ఉన్నాడన్న వెంటనే డీలా పడిపోడు. ఎలాగ వాళ్ళని చక్కగా ఆ ముందుకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా వధించాలనేటటువంటి నేర్పరితనాన్ని ఇంకా మరింతగా వృద్ధి చేసుకుంటాడు. అందుకే ఏం చేయాలంటే మనిషికి ఎప్పుడూ కూడా కోపము ఆవేశము ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే బుద్ధి పనిచేయడం మానేస్తుందండి. అకారణమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపం కారణంగా ఏమవుతుందంటే ఆలోచనల తీరు, ఏదైతే ఒక మంచిని చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో అది పక్కకు పోతుంది. మంచి కాస్తంత పోయి 24 గంటలు మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలోకి వెళ్తూ ఉంటాడు.
అలా వ్యతిరేకమైన ఆలోచనల వల్ల ఏమవుతుందంటే బుద్ధి సరిగా పనిచేయక ఏమవుతుందంటే అతనిలో ఆ ఎదుటి వ్యక్తిని గెలవాలా అనేటటువంటి ధీమా పోయి ఒకంత సహనం నశించి పిరికితనం ప్రారంభమవుతుంది. అయితే పురంజయుడు చాలా గొప్పవాడు, ప్రజలను పీడించినప్పటికీ కూడా అతను ధైర్యం సన్నబడలేదు. సన్నబడక ఏమైంది అంటే శత్రువులు తనకంటే బలంగా ఉన్నారని గ్రహించినప్పటికీ ధైర్యంతో శత్రువుల్ని తన సైన్యంతో ఎదుర్కోవడం మొదలుపెట్టాడండి. తన సైన్యాన్ని చక్కటి నేర్పుతో ముందుకు నడిపించి తాను కూడా యుద్ధరంగానికి చేరుకున్నాడు. ఇది చాలా ముఖ్యం. ప్రజలు ఎప్పుడూ కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నటువంటి రాజు ఎప్పుడూ కూడా ఏం చేయాలి అంటే తన సైన్యంలో ఉండేటటువంటి వాళ్ళని ఉత్సాహపరచాలి. ఉత్సాహపరిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఏర్పడ్డటువంటి ఆ ఉత్సాహం కారణంగా తమ రాజు మనతో ఉన్నాడు అనేటటువంటి ఒక ధైర్యం వాళ్ళని ఎంతో స్థాయికి ముందుకు తీసుకెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే తాము ఓడించలేము అనే పరిస్థితి కంటే 100 మంది ఎదురుగుండా ఉన్నా సరే ఒక్కడే వెళ్ళి ఎంతమందిని ఖండించగలిగేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి స్థాయికి స్థానానికి వెళ్ళిపోతాడండి. ఇలా స్థాయికి స్థానానికి వెళ్ళగలిగేటటువంటి ఆ స్థితిని ఎవరిస్తాడంటే నాయకుడు ఇస్తాడు. నాయకుడు ఒకచోట కూర్చొని ఇక్కడ ఉండే వాళ్ళని రెచ్చగొట్టాడు అనుకోండి, వీళ్ళు చేస్తే చేస్తారు చేయకపోతే చేయరు. ఎప్పుడు నాయకుడు ఉండి ముందు ఉండి నడిపించేటటువంటి వ్యవస్థ మాత్రమే ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళుతూ ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి ఇక్కడ 20వ అధ్యాయం మనకి విశేషంగా తెలియజేస్తూ ఉందండి. కాబట్టి ఈ పురంజయుడు ఎలా వాళ్ళతో ఎదుర్కొన్నాడు, గెలిచాడా ఓడిపోయాడా ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం 21వ అధ్యాయంలో తెలుసుకుంటామండి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ అధ్యాయాలు నిజంగా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి మాత్రమే దాని యొక్క పరిస్థితి కానీ దానికి సంబంధించినటువంటి అర్హత కానీ ఏర్పడి ఆ పురాణాలని వినేటటువంటి శక్తి వస్తుంది. ఇవాళ నేను ఇక్కడ ఛానల్ ద్వారా ఇంతమంది చెప్తున్నానంటే అందరూ చూస్తారని కాదు, అందరూ చూసే విధమైనటువంటి శక్తిని పొంది భగవంతుని అనుగ్రహం ద్వారా అది దాని ఇంత మరింత బలోపేతం చేసుకుంటూ సాధనని వృద్ధి చేసుకోవాలనేటటువంటి ఒక సంకల్పంతోనే ఏ పురాణాలు కానీ ఏ ప్రవచనాలు కూడా కానీ ఒక ప్రాంతీయ ఛానల్ కావచ్చు, రాష్ట్రీయ ఛానల్ కావచ్చు, ఆ దేశీయ ఛానల్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వేదికగా ఎందుకు చెప్పడం మొదలు పెడతామంటే వారిలో ఒక బుద్ధి సదా మంచిగా మారి అన్ని శుభాలు జరగాలని. కాబట్టి ఇటువంటి శుభాన్ని జరగడం కోసంగా కారణభూతమైనటువంటి ఈ యొక్క కార్తీక పురాణంలో ఇవాళ్టి రోజు ఈ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సదా సర్వదా అన్ని శుభాలు చేకూరి ఏ లోటు లేకుండా అమ్మవారి అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో దీర్ఘసుమంగళయోగంతో అన్ని శుభాలు జరిగి చల్లగా సంతోషంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.